మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వైజాగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి, బై ఎలక్షన్ కి సంబంధించి టీడీపీ దూరంగా ఉంటున్నట్టు టీడీపీ ప్రకటించింది. సో దీన్ని ఎలా చూడాలి అంటారు? విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ గారు, ఆయన జనసేన పార్టీలో చేరి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో వారు ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. వైసీపీ పార్టీకి వచ్చేటప్పటికి విశాఖపట్నం స్థానిక సంస్థల్లో దాదాపుగా 70% లీడ్ వాళ్ళకే ఉంది. అయినా సరే మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఘోర ఓటమి ఎదురైన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మరింత డిజాస్టర్స్ రిజల్ట్ ఎదుర్కొంది వైసీపీ పార్టీ. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో బొత్స సత్యనారాయణ గారు సతీమణి, బొత్స ఝాన్సీ గారు 5 లక్షల పైగా మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు దక్కిన గాజువాక, భీమ్లీ అసెంబ్లీ స్థానాలు 95,092 తోటి, ఆ అంటే విశాఖపట్నం గ్రామీణ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని ఎక్కడం జరిగింది. ఇవాళ ఎప్పుడైతే ఈ ఫలితాలు వెలువడినాయో, వైసీపీ నుంచి అధికార మార్పిడి ఎన్డీఏ కూటమికి బదలాయింపు జరిగిందో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందో, విశాఖపట్నంలో కూడా చాలా వేగంగా రాజకీయ సమీకరణాలు మారటం మొదలైనవి. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చాలామంది కార్పొరేటర్లు అధికార పార్టీకి సంబంధించి, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఎన్డీఏ వైపు ఫిరాయించారు. కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలో జాయిన్ అయ్యారు. మొన్న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 10కి 10 సీట్లు ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్టాండింగ్ కమిటీ పొజిషన్ కూడా వైసీపీకి దక్క, ఈవెందో వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ ఉన్నా కూడా. మరి అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా చాలామంది ఇవాళ కూటమి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తనకున్న సంఖ్యాబలం ప్రాతిపదికగా బొత్స సత్యనారాయణ గారిని అక్కడ పోటీకి నిలబెట్టారు. ఎస్, వాళ్ళకున్న సంఖ్యాబలంతో కంఫర్ట్గా నెగటానికి కావాల్సిన మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు పోటీకి పెట్టడాన్ని ఎవరు ఆక్షేపించవసరా. కానీ ఈ మారిన పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారిని అక్కడ పోటీకి పెట్టడం అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఈరోజు ఎన్డీఏ కూటమి తాను పోటీ నుంచి విరమించుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి సరిపోయింది, కానీ లేదు, ఎన్డీఏ కూటమి కనుక పోటీలో నిలబడాలనే కనుక నిర్ణయం తీసుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారికి మొన్న ఎలక్షన్స్లో చీపురుపల్లిలో ఆయనే స్వయంగా కళా వెంకటరావు గారి చేతిలో, అలాగే విశాఖపట్నం పార్లమెంటులో బొత్స సత్యనారాయణ గారి సతీమణి శ్రీభరత్ చేతిలో, అలాగే బహుశా గజపతి నగరం అనుకుంటా బొత్స సత్యనారాయణ గారి వాళ్ళ బ్రదర్ అప్పల నరసయ్య తాను కూడా ఓడిపోవడం జరిగింది. అంటే కుటుంబం ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇటువంటి మరొక పీడకల్లాంటి అనుభవం ఈ ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణ గారికి ఎదురయ్యి ఉండేది. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి గారిని పోటీకి పెట్టుంటే ఏం జరిగి ఉండేది అని అంటే 2014-19 మధ్యలో తమకు రాజకీయంగా పెట్టని కోటలాగా ఉన్న కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు స్వయంగా పోటీ చేస్తే ఆ రోజు, అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీకి పెట్టినప్పుడు అంతటి మెజారిటీ ఉన్న వైసీపీ పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థిగా తాను ఉన్న చిన్నానని నెగ్గించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక మళ్ళీ తిరిగి వివేకానంద రెడ్డి గారికి రాజకీయంగా అవకాశాలేదు. అక్కడ ఆయన రాజకీయ జీవితం, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రాజకీయంగా ఆయనకంటూ భవిష్యత్తు లేకుండా అయిపోయింది. అదే పరిస్థితి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు కూడా తలెత్తుండేది. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఈ హార్స్ ట్రేడింగ్, ఈ పార్టీ ఫిరాయింపులు, ఈ క్యాంప్ రాజకీయాలు వీటిని ఎందుకు ప్రోత్సహించాలి?
ఒక ఎమ్మెల్సీ స్థానంతో మనకు అదనంగా ఒరిగేది ఏం లేదు, పోని వాళ్ళకి మెజార్టీ ఉంది వాళ్ళనే నెగ్గించుకొని అని చెప్పని పోటీకి దూరంగా ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అని చెప్పని కొంచెం చాగంటి గారి ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో అసలు ఎలక్షన్స్ ఎట్లా నడిపించారు, ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నడిపించారు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని నామినేషన్లు వేనీలా, పోలీసుల్ని ప్రయోగించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడి నామినేషన్ పత్రాలకు గుంజుకున్నారు, పోలీసుల ద్వారా నామినేషన్ వేసిన వాళ్ళని బలవంతాన విత్డ్రాల్ చేయించారు, బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఈ విధంగా స్థానిక సంస్థలను నెగ్గిన జగన్మోహన్ రెడ్డి ఆ స్థానిక సంస్థల అభ్యర్థుల్ని ఓటర్లుగా చూపిస్తూ మాకు మెజార్టీ ఉంది అంటున్నారు. నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ ఎన్నిక జరగలేదు అనేది వాస్తవం. అదొకటే కాదు, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన ఆఖరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా పట్టభద్రుల స్థానంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వ్యక్తుల్ని 5వ తరగతి 10వ తరగతి వాళ్ళని కూడా ఓటర్లుగా నమోదు చేయించిన తీరు చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఎన్నికలను ఒక అపహాస్యంగా మార్చారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. తెలుగుదేశం పార్టీకి 23 శాసనసభ్యులు ఉన్నారు. కంఫర్ట్ గా వాళ్ళు ఒక ఎమ్మెల్సీని నెగ్గించుకునే సంఖ్యాబలం ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని తనకు అంటే తెలుగుదేశంకి ఉన్న సంఖ్యాబలం ప్రాతిపదికగా వాళ్ళ అభ్యర్థిని నెగ్గించుకోకుండా అడ్డుపట్టడం కోసం తను వేరే అభ్యర్థిని పోటీకి పెట్టాడు కదా. అంటే ఏంటి అక్కడ, నీకు సంఖ్యాబలం లేకున్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 4 ఫిరాయింపు చేసుకొని వాళ్ళని చూపించి నీ అభ్యర్థిని నెగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నం చేశావు. కానీ నీ స్క్రిప్ట్ నీకు ఎక్కడ రివర్స్ అయింది, నీ పార్టీ నుంచి 4 అటువైపు వెళ్ళి ఆ అభ్యర్థిని నెగ్గించారు. ఇవాళ ఎన్డీఏ కూటమి నిజంగా కనుక పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితి ఆ ఎన్నికల్లో ఎదురైందో ఇవాళ బొత్స సత్యనారాయణ గారికి కూడా అదే పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రతిపాదించి ఎలా అయితే వివేకానంద రెడ్డి గారిని రాజకీయంగా కనుమరుగు చేశాడో అలాగే బొత్స సత్యనారాయణ గారి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మార్చే ఒక కుట్రకు పాల్పడ్డాడు. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని మీద సానుభూతో లేదు, ఈ ఫిరాయింపు రాజకీయాలు, ఈ కొనుగోళ్లు, ఈ బేరాలు, ఈ హార్స్ ట్రేడింగు, ఈ క్యాంప్ రాజకీయాల పట్ల విసుగు చెందో చంద్రబాబు నాయుడు గారు పోటీకి పెట్టకూడదని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని బొత్స సత్యనారాయణ గారిని ఎత్తిన పాలు పోశాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ దక్కితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదు, ఆ దక్కింప చేసింది మాత్రం ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళు పోటీకి పెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి ఆ వెసులుబాటు కలిపి గానే మనం భావించాలి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.